పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను శాఖ 7వ వార్డు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు పోతిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. పాస్టర్ వైజే తెహమ్యా కోరిక మేరకు ఈ నిత్యావసర వస్తువులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ ఇలాంటి కరోనా సమయంలో మనం చాలా జాగృతగా ప్రభుత్వం నిర్ణయించిన లాక్డౌన్ పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ నరసింహమూర్తి, సిఐ రవికుమార్, జీవీఎంసీ రాము పలువురు పాల్గొన్నారు. మళ్ళీ సోషల్ డిస్టెన్సింగ్ రాంగ్ మీనింగ్ చెప్పు. భౌతిక దూరం మనిషికి మనిషికి మధ్యన ఒక అడుగు దూరం అనేట్టు మీరు పాటించండి. ఎప్పటికప్పుడు చేతులు సబ్బుతో కడుక్కోండి. దయచేసి మీ అందరి ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలని, మీ అందరికి కూడా మీకు కరోనా రాదులే, కరోనా ఎప్పుడైనా పేదవాళ్ళని మీ మాస్కులు కట్టుకుని మేము మీ పనులు జాగ్రత్తగా చేసుకోవాలని. ముఖ్యంగా వయసు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఇళ్ళ నుంచి బయట రాకుండా ఉండాలని విజ్ఞప్తి చేసుకుంటూ మీ అందరికీ మరొకసారి ప్రజలకు నమస్కారాలు, మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకున్నాను. జై హింద్, జై జగత్. మరి వాంబే కాలనీలో చాలా మంది పేద ప్రజలు మరి పూజ చేస్తే కానీ పోటు గడవని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి అటువంటి భయంకరమైన పరిస్థితులు ఉంటుందిగా ఈ లాక్డౌన్ సమయంలో ఎటువంటి ఆహారం లేని సమయంలో పెద్దలు మరి 7వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులైనటువంటి కోటూరు సిరి గారి ఆర్థిక సహాయంతో, అలాగే రాష్ట్ర మంత్రివర్యం శ్రీ పుత్తూరు శెట్టి శ్రీనివాస గౌడ్ గారి ఆధ్వర్యం ద్వారా ఇక్కడ ఉన్న అనేక మంది పేద ప్రజలకి నిత్యావసర వస్తువులు రాయసు కొన్ని నిత్యావసర వస్తువులు ఈరోజు ఇవ్వడం జరిగింది. అందును బట్టి మరి వారికి మరి మంత్రివర్యంకి అలాగే 7వ వార్డు శ్రీనివాసరావు గారికి, కోటి శ్రీనివాసరావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి ఈరోజు మా పెద్ద మనసుతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి పాసెస్ గుర్తించి మరి 5000 రూపాయలు మాకు సహాయం అందించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ఒకేత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి అలాగే మాకు మాత్రం కాదు, కులమని మాత్రం జరగడం లేకుండా జనానులకు కానీ అలాగే భక్తులకు కానీ మరి చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. మరి మా అందరి తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు.